ఎంతైనా సరే కీలకమైనటువంటి అంశం మనం సాధారణంగా హనీమూన్ పీరియడ్ అంటారు ప్రభుత్వాలకి మొదటి 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా ప్రజలు పట్టించుకోరు రెండో సంవత్సరం తర్వాత నుంచి కూడా ఎందు ఇంకా చాత కాదా అంటారు అంటే ఈ లోపు అనుభవలేమిలే అనుకుంటారు ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అదే వచ్చినటువంటి సమస్య హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది పాలన అనుభవ లోపం అన్నటువంటి అనేక అంశాలు కనబడుతుంది ఎస్పెషల్లీ కోర్టుల విషయాలు ఇప్పుడు ఋషి సౌనక్ అదే సమస్య వచ్చింది వాస్తవంగా ఋషి సౌనక్ పేరు మీద ఎన్నికలకు వెళ్ళలేదు బోరిస్ జాన్సన్ పేరు మీద ఎన్నికలకు వెళ్ళారు బోరిస్ జాన్సన్ పేరు మీదనే విజయం సాధించారు కానీ కరోనా టైంలో ఏదైతే పార్టీ గేట్ కుంభకోణం అన్నటువంటి కారణంగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేస్తే లిజ్ ట్రూస్ ప్రధానమంత్రి అయింది ఆవిడ కాస్త తీరా చూస్తే ఆర్థిక విధానాలంటూ ఆవిడ తెచ్చింది కాస్త ఒక్కసారి పరువు పోయి ఏదైతే బ్రిటన్కి సంబంధించినటువంటి రూపాయి కాస్త డౌన్ అయిపోవడంతో పౌండ్ కాస్త పతనం అయిపోవడంతో పరువు పోయింది ఇప్పటికి కూడా అది రికవర్ కాలేదు ఆవిడ అసమర్థత అన్నది ఆ పార్టీకి అసనిపాతమైంది దాన్ని కంట్రోల్ చేయడానికి వచ్చినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి ఋషి సౌనక్ ఆర్థిక శాస్త్ర బోధకుడు కూడా ఆయన మరొక వైపున ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు కాకపోతే ఆయన పట్ల ప్రజా వ్యతిరేకత బాగా పెరిగింది ధరల పెరుగుదల దేనికైనా సరే మొండిగానే విధానాలు అమలు చేస్తంటే అంగీకరించినటువంటి ప్రజలతో ఆగ్రహం పెరిగిపోతూ ఉంది ఉచితాలు కోరుకుంటున్నటువంటి వేళ అనుచితాలు కాదని చెప్తున్నటువంటి వేళ అతన్ని తిరస్కరిస్తున్నారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో 1000 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి పూర్తి మెజార్టీని విపక్షం సాధించింది ఈ దశలో ఇక ఋషి సౌనక్ పేరు మీద రేపటి ఎన్నికలకు వెళ్ళడం కుదరదు బోరిస్ జాన్సన్ లిజ్ ట్రూస్ అయిపోయింది అదే ఋషి సౌనక్ పని అయిపోయింది కాబట్టి మొన్న ఓడిపోయేది మధ్యలో రాజీనామా చేసి పతనమైనటువంటి దానికి బాధ్యత వహించినటువంటి లిజ్ ట్రూస్ వెళ్ళి ఇప్పుడు తైవాన్లో తిరుగుతా రేపటి ఎన్నికలకి అది 2025లో ఎన్నికలు జరుగుతాయి అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ కరెక్ట్గా అయితే ఋషి సౌనక్ మీద వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి తన గద్దె దించి ముందస్తు ఎన్నికలకు జరిగే అవకాశం ఉందని భావిస్తుండటంతో ప్రధానమంత్రి అభ్యర్థి పదవికి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు అందులో లిజ్ ట్రూస్ ఆవిడ తైవాన్కి వెళ్ళి చైనాను తిట్టిన మహావీరవనితగా జనంలోకి వెళ్ళాలని చూస్తుంది కానీ అక్కడ జనం చేత్కరించుకుంటారు దీన్ని వాడుకోవాలనుకుంటుంది సువెల్లా బ్రెవర్మెన్ ఎవరైతే ఇప్పటి హోమ్ మంత్రి అట్లాగే శరణార్థుల కారణంగా ప్రపంచ దేశాల నుండి ఆ దేశానికి బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ల వలన బ్రిటన్ నాశనం అవుతుందంటూ పదే పదే విమర్శలు చేస్తూ శరణార్థులని ఆపేయాలని డిమాండ్లు చేయడంతో పాటుగా ఆపేసే చట్టాలని తెర మీదకి తీసుకొచ్చి బ్రిటన్స్ ఫస్ట్ ఒకప్పుడు ట్రంప్ అన్నమాట అంటే ట్రంప్ అమెరికన్స్ ఫస్ట్ అన్నాడు ఇక్కడ బ్రిటన్ ఫస్ట్ అన్నటువంటి పాయింట్తో తీసుకొచ్చి శరణార్థులని అలాగే శరణార్థులుగానే చూడాలి తప్పించి వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వకూడదని వాదిస్తూ ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించింది ఈమె ఉపన్యాసాలకి స్టాండింగ్ ఓవేషన్ అంటే ఒక డ్రమటైజేషన్ క్రియేట్ చేయడం ప్రారంభించింది వాళ్ళ పార్టీ తద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఈవిడ ఋషి సౌనక్ ప్లేస్కి పోటీ పడబోతోంది